చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలో మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎం వెంకటయ్య గౌడ్ శ్రీకారం చుట్టారు. నేటి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం మరో 6 నెలల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి ఇస్తానని గతంలో మాట ఇచ్చి ఇప్పుడు ఇంటింటికి తిరిగి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్డులో ఉండదు కదా, ఫస్ట్ మీరేం చెప్తారు చెప్పేది నా మీ ఇద్దరు ఎవరో ఒకరి కార్డు అనేది తిరిగి సచివాలయానికి పోయినావా? అంటే ఇది ఆల్రెడీ ఉండింది, దాన్ని పెడితే ఎన్నికల ముందర 2019 ఎన్నికల ముందర ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఏదో నీళ్ళు పొలాయి కావాలంటే కదా ఆయన ఏపీసార్ లెక్క అదే చేసుకొని మళ్ళీ అందరూ పెడతారు కదా ఏపీసార్ లెక్క అన్న అడిగితే చెప్పండి, ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, పేరు ఏం కావాలో చేస్తాం సరేనా. ఎలక్షన్ ముందు మీకు చెప్పినాం అందరికి ఇంటింటికి వస్తాను మళ్ళీ కూడా అని ఆ మాట కోసమే వచ్చాను నేను. ధీరజ్ బాయ్ ఎంత ఇవ్వండి వయసు పెన్షన్ వస్తా ఉందా? ఎంత ఇస్తా ఉన్నారా? ఎట్లుంది ఇప్పుడు మన జగన్ అన్న పాలన? ఏమి ఇబ్బంది ఏం లేదు కదా, సంతోషంగా ఉన్నారు అందరూ? సరే తల్లి చెప్పనా? సమస్యలు చెప్పు, అంత బాగున్నారు కదా? అన్ని పథకాలు వస్తా ఉన్నాయా? బాగున్నారు కదా? ఎట్లుంది మన జగన్ అన్న పాలన? బాగుంది కదా, కరోనా ఎవరికి రాలేదు కదా? రాలేదు, బాగా పడుతుంది.
మా ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు, మా అవసరం ఏమైనా ఉందా నీకు? గుప్తుల కాలం స్వర్ణయుగం చదువుకున్నాం సార్, ఇప్పుడు చదివే వాళ్ళందరూ కూడా నవరత్నాల యుగము గుప్తుల కాలానికి మించిపోయింది. ఏంటా ఉండరు అరే, ఇంక చూస్తామా సార్, మీరు ఇంకేమి చేయొద్దంట? ఇంక వచ్చే తరానికి కూడా పదేళ్ళు చేసే పనేలే, అన్ని పనులు చేస్తూ ఉండరు బిఫోర్లోనే. ఇంక వచ్చే వాళ్ళు ఏం చేసేది? జగన్ అనే ఉంటారు సార్, 20 ఏళ్ళు మార్చేదానికే లేదు, అన్ని పనులు చేస్తాం. అయితే ప్రపంచమే ఎదురు చూస్తా ఉంది కదా, ఏం చేస్తా ఉన్నారు జగన్? మాకు కూడా కాపీలేండి, ప్రపంచం అంతా కూడా చేస్తాము, లేకుంటే ఇంత ఎక్కువ మెజార్టీతో రాదే. పెద్ద ఏనుగుని 20 ముట్లకి లోపల పడిపోయింది కదా, అది రాదు కదా. ఇంకా మీ ఆశీర్వాదం. అరే ఏం సార్, అందులో భాగంగా పొలంనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆనాడు నేను కూడా గట్టిగా హామీ ఇచ్చాను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా ప్రతి గడపకు నేను మళ్ళీ వస్తా, మీ సమస్యలు ఏదైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తానని కూడా ఆనాడు తెలపడం జరిగింది. ఆ మాట మీద నమ్మకంతోనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో పొలంనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను శాసనసభ్యుడు చేశారు. గత 2 సంవత్సరాలుగా మనం అందరూ కూడా కరోనా బారిన పడి, అందరూ కూడా కరోనా మహమ్మారి వల్ల ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ప్రతి గడపకు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం కోసం, అదేవిధంగా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి ఉన్నటువంటి అధికారులు, ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖల అధికారులను కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సమస్య చెప్తే అక్కడికక్కడే పరిష్కరించడానికి మేము ఈరోజు పెద్ద పంజాని మండలం శంకరరాయలపేట నుంచి స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమం 6 నెలల పాటు ఎప్పుడైతే ప్రభుత్వ సెలవులు ఉంటాయో ఆ రోజు తప్పితే ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం నియోజకవర్గం మొత్తం ఉంటుంది. ప్రతి గడపకు వెళ్తాం, ప్రతి సమస్యను తెలుసుకొని వాళ్ళకి పరిష్కరించేదే కాకుండా ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అన్నీ కూడా అందుతున్నాయా లేదా, అదేవిధంగా మాకు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరితో కూడా మమేకమై అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, అందరినీ కూడా మమేకం చేసి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళల్లో కావచ్చు, ప్రజలకు కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తామని కూడా నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. కొత్తగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి పెన్షన్ రాలేదంటున్నారో వారికి కూడా త్వరలో ఖచ్చితంగా ప్రభుత్వం పెన్షన్ను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తారు.